హలో, సాధారణంగా జూకి ఎంతో రిలాక్సేషన్ కోసం వెళుతూ ఉంటాం. అనేక అనేక జంతువుల సయ్యాటలు, జంతువుల యొక్క ఆ వాటి అలవాట్లు అవి చూసి చాలా రిలాక్సేషన్ అవుతూ ఉంటాం. అయితే జంతు ప్రదర్శనశాలకు సంబంధించిన ప్రస్తుతానికి ఒక క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న చిన్న పాండాలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. సందర్శకులు సైతం పెద్ద పెద్ద సంఖ్యలో ఈ పాండాలు చూడడానికి తరలివచ్చారు. సరే, సరిగ్గా వీళ్ళంతా పాండాలు చూసి ఆనందపడుతున్న సమయంలో ఆ బుల్లి బుల్లి పాండాలు అందంగా ఆడుకుంటున్నాయి. చూడ్డానికి డబ్బు ఖర్చు పెట్టి మరీ క్యూ కడుతున్నారు ప్రజలు. కానీ ఇవి అసలైన పాండాలు కాదు, కుక్కలు అని ఆ తర్వాత తెలిసింది. మీరు వింటోంది నిజమే, ఎందుకంటే ప్రముఖ అంటే చాలా ఫేమస్ జూలో కుక్కలకు రంగు వేసి నకిలీ పాండాలు తయారు చేసి సందర్శకుల నుంచి డబ్బు వసూలు చేస్తోంది. మరి ఇలాంటి నకిలీ పనిచేసింది ఎవరు? పొరుగు దేశం చైనా. ఖచ్చితంగా చైనా చెయ్యని పాడు పని అంటూ లేదు, అందులో భాగంగానే ఈ పని కూడా చేసింది. అద్భుతాలను ఆవిష్కరించడంలో చాలా దిట్టంటూ ఉంటారు. అంతేకాదు, ఆ దేశంలో డూప్లికేట్ ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడంలో కూడా వరల్డ్ వైడ్ ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు చైనాలోని ఓ జూ నుంచి ఒక షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలు ఈ వార్త చూశాక మీరంతా చాలా ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన షాన్వి అనే జూలో కనిపించిన ఈ షాకింగ్ వీడియో ఒకటి ప్రస్తుతానికి వైరల్ అవుతోంది. అక్కడ జూ నిర్వాహకులు కుక్కలకు రంగులు వేసి నకిలీ పాండాలను తయారు చేసేశారు. అవి పాండాలుగా అనుకున్న పర్యాటకులు ఎంతో సంతోషంగా చూస్తున్నారు, వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే ఆ కుక్కలు కాస్త మురిగాయి. పర్యాటకులు వెంటనే ఆశ్చర్యానికి గురయ్యారు. మురిగిన ఈ కుక్కల గురించిన నిజం కాస్త బయటపడిపోయింది. ఇది గమనించిన పర్యాటకులు వెంటనే అదంతా ఒక వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. అది కాస్త భయంకరంగా వైరల్ అవుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు దానిపై స్పందిస్తున్నారు. చైనా పాండాలకు ప్రసిద్ధి, కానీ ఒక జూలో పాండాలు లేవు. దీంతో జూ యజమానులు ఇలాంటి ప్లాన్ చేశారట. రెండు అందమైన కుక్కలను పట్టుకుని వాటికి సరిగ్గా పాండాలుగా తీర్చిదిద్దారు. వాటి జుట్టును అందంగా కత్తిరించారు. వాటి ముఖాలకు హెయిర్ డైతో రంగులు వేయించారు. దీంతో వాటిని చూసిన వెంటనే ఎవరైనా సరే ఇట్టే పొరపాటు పడి పాండాలనుకుంటారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పాండాలు వుహాన్ ల్యాబ్లో తయారు చేసినట్టుగా కనిపిస్తున్నాయని చాలామంది వ్యంగ్యంగా కూడా వ్యాఖ్యానించారు. చైనా కాపింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా అందరినీ మోసం చేయడానికి పనిచేస్తుందని, ఇప్పుడు తన పర్యాటకులను కూడా మోసం చేస్తుందంటూ మరొకరు రాశారు. ఇలా నెటిజన్లు అయితే తలో విధాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి చైనాపై అంతా కూడా ఖచ్చితంగా వారి వారి స్థాయిలో విమర్శలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. చైనా చెయ్యని పాడు పనంటూ లేదంటూ కూడా మరికొందరు స్పందిస్తున్నారు.